हाई फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ అండ్ న్యూ అప్డేట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అది ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఏంటంటే ఒక న్యూ అప్డేట్ అయితే వచ్చింది మీరు కూడా ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయ్యి ఉంటే ఇలాంటి ఒక పాప్ అప్ అయితే ఏంటంటే టాప్ సైడ్ మీరు అయితే మీ యాడ్సెన్స్ అకౌంట్ లో అయితే చూస్తూ ఉండొచ్చు ఈ పర్టిక్యులర్ పాప్ అప్ అనేది ఏంటంటే ఎవరికంటే ఎవరికైతే వెబ్‌సైట్స్ మెయింటైన్ చేస్తున్నారు ఎవరైతే బ్లాగింగ్ చేస్తున్నారు వాళ్ళకి మాత్రం ఎవరైతే యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నారు ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళకైతే కాదు మీరు సింప్లీ ఏంటంటే డిస్మిస్ इनकेस AdSense అనేది అప్రూవ్ లేకపోతే AdSense కోసం మీరు ట్రై చేస్తుంటే నెక్స్ట్ అయితే ఈ వీడియో అయితే యూస్ అవుతది కాబట్టి AdSense అప్రూవ్ అయిన వాళ్ళు అలానే ఏంటంటే AdSense అప్రూవ్ లేని వాళ్ళు కూడా ఈ పర్టిక్యులర్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి పర్టిక్యులర్ అప్డేట్ అయితే మీరు చూసుకున్నట్లయితే Anchor Ads will start appearing on wider skin such as desktop after 19th July okay na 19th July tarvata entante wider screens tho anchor ads anetivi desktop lo kuda display avutayi anese entante ee particular message okay na ee particular ads anetivi ela display avutadi okay na ela kanipistadi once entante desktop lo display ayina tarvata ओके ना देन एंटंटे वीटिनि एक्कड ऑफ चेसुकोवच्चु दीनि वल्ल बेनिफिट्स एंटी अलाने एंटंटे डिसअड्वांटेजेस एंटी अनेस कूडा ई पर्टिक्युलर वीडियोलो क्लियर गा अयिते नेनैते मात्लाडुतानु वीडियोनि एंटंटे चिवर वरकु चूडंडि अलाने एंटंटे वीडियोनि अयिते लाइक चेयंडि गाइस चाला पीपल एंटंटे चूस्तुन्नारु कानी लाइक अयिते चेयट्लेदु सपोर्ट अयिते चेयट्लेदु ओके ना इन्फर्मेशन अयिते गेन चेस्तुन्नारु कानी ఎటువంటి సపోర్ట్ అయితే రావట్లేదు అలా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా పీపుల్ అయితే చూస్తున్నారు ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఈ పర్టిక్యులర్ యాడ్స్ అనేటివి ఎలా డిస్ప్లే అవుతాయి ఏంటి అనేసి అయితే ప్రెజెంట్ అయితే చూద్దాం ఓకేనా ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా యాడ్స్ అనేటివి ఏంటంటే మొబైల్ వర్షన్ లో అయితే ప్రీవియస్ చాలా అంటే చాలా మంత్స్ నుంచి ఏంటంటే మనకి యాంకర్ యాడ్స్ అనేటివి ఏంటంటే డిస్ప్లే అయితే అవుతున్నాయి మంత్స్ నుంచి ఇయర్స్ నుంచి ఓకేనా ఇప్పుడేంటంటే న్యూ అప్డేట్ లో మనకి డెస్క్టాప్ లో కూడా ఏంటంటే సేమ్ సిమిలర్ యాడ్స్ అనేటివి ఏంటంటే డిస్ప్లే అవుతాయి అనేసి అంటే ఆ పర్టిక్యులర్ నోటిఫికేషన్ ఓకేనా ఇప్పుడైతే ఈ యాడ్ అనేది డెస్క్టాప్ లో ఎలా డిస్ప్లే అవుతుంది ఏంటి అనేసి అయితే మీకు ఒక ఐడియా అయితే ఉంది కదా 19th వచ్చినప్పుడు ఏంటంటే మనం లైవ్ లో అయితే చూడొచ్చు ఓకేనా అప్పటి వరకు ఏంటంటే మనం ఎగ్జాంపుల్ గా ఒక డెమోది అయితే చూడాల్సి ఉంటుంది ఓకేనా ఇలా అయితే డిస్ప్లే అవుతుంది సేమ్ గా డెస్క్టాప్ లో కూడా ఇప్పుడు ఇలా డిస్ప్లే అవ్వడం వల్ల ఇలాంటి ఈ పర్టిక్యులర్ అప్డేట్ వల్ల బెనిఫిట్ ఏంటి అలానే ఏంటంటే డిస్అడ్వాంటేజెస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే బెనిఫిట్ అనేది ఏంటంటే మీకు ఈ పర్టిక్యులర్ యాడ్స్ అనేటివి డెస్క్టాప్ లో కూడా డిస్ప్లే అవ్వడం వల్ల మీకు ఏంటంటే క్లిక్స్ అనేటివి మోర్ వస్తాయండి చాలా పీపుల్ ఏంటంటే సార్ నాకు యాడ్స్ ఏంటంటే డిస్ప్లే అవుతున్నాయి కానీ మచ్ రెవెన్యూ అనేది ఏంటంటే రావట్లేదు సీ గైస్ చాలా పీపుల్ యాడ్స్ అనేటివి వాళ్ళ వెబ్‌సైట్ లో డిస్ప్లే అయ్యినంత మాత్రాన మోర్ రెవెన్యూ వస్తాది అని అయితే అనుకుంటూ ఉంటారు యాడ్స్ మోర్ డిస్ప్లే అవ్వడం వల్ల రెవెన్యూ అనేది ఎక్కువ రాదు ఎప్పుడైతే ఎక్కువ క్లిక్స్ అనేటి మీ దానికి వస్తాయో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఆర్పిఎం అనేది ఏంటంటే పెరుగుతది ఆర్పిఎం అంటే ఏంటంటే రెవెన్యూ పర్ 1000 ఇంప్రెషన్స్ ఎప్పుడైతే మన వెబ్‌సైట్ లో 1000 టైమ్స్ ఏంటంటే ఒక్కొక్క యాడ్ అనేది డిస్ప్లే అవుతది ఒక్కొక్క యాడ్ అని కాదు ఏ యాడ్ అయినా 1000 టైమ్స్ డిస్ప్లే అవుతదో దెన్ ఏంటంటే సమ్ ఎక్స్ అమౌంట్ ఏంటంటే मन की गूगल एडसेंस वस्तु आ पर्टिकुलर 1000 इंप्रेशन्स मन को क्लिक्स मोर वाई मोर क्लिक्स मन आरपीएम अने आरपीएम अने मन को मोर रेवेन्यू अच्छे वस्तु ओके नार्मल ऐसे मन की ఏదైనా ఒక ఆర్టికల్ అనేది ఒక యూజర్ రీడ్ చేసేటప్పుడు మిడిల్ లో అయితే యాడ్స్ డిస్ప్లే అవుతాయి అక్కడ క్లిక్ చేయొచ్చు క్లిక్ చేయకపోవచ్చు అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి యాంకర్ యాడ్స్ అనేది డిస్ప్లే అయినప్పుడు ఏదో ఒక టైం లో ఏంటంటే వాళ్ళ యాడ్ అనేది బై మిస్టేక్ అయినా క్లిక్ చేయొచ్చు లేకపోతే వాళ్ళకి ఎవ్రీ టైం పాప్ అప్ అవటం వల్ల అక్కడ క్లిక్ చేసి ఏంటంటే అదర్ వెబ్‌సైట్ కి అయితే వెళ్ళొచ్చు కాబట్టి ఈ యాడ్స్ వల్ల ఏంటంటే మోర్ క్లిక్స్ అనేది జనరేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి మోర్ క్లిక్స్ వచ్చాయి అనుకోండి ब्लागर बेनिफिट अवता है गूगल पर्टिकुलर अपडेट्स न्यू अडवांटेज देन दीचे डिसअडवांटेज वंस मोर क्लिक्स मोर क्लिक्स वस्ते सीटीआर अने सीटीआर अंटे क्लिक थ्रू रेट ओके ना क्लिक थ्रू रेट पेगींटे क्लिक थ्रू रेट एला वर्क अवतदे इंप्रेशन्स डिवाइडेड बाय क्लिक्स इंटू 100 ये पर्टिकुलर फार्मुला अप्लाई चेस्तामो देन सीटीआर अने आंसर अच्छे वस्तु ओके ना सीटीआर यानी AdSense लो मोर उंटे AdSense अकाउंट एंटंटे डेंजर लो उन्नट्टे ओके ना मनम एंटंटे 5 to 10% लोपले उंडेलागैते चूसुकोवालम ओके ना एंत तक्कुव सीटीआर उंटे अंत सेफ गा उन्नट्टु मन AdSense अकाउंट ओके ना ई पर्टिक्युलर डेस्कटॉप लो कूडा इलांटि यांकर याड्स रावडं वल्ल एमवुतदंटे मीकु सीटीआर पेरुगुतदि सीटीआर पेरिगिते मीरु जाग्रत्तगा एंटंटे दान्नि चूसुकोवाल्सि उंटदि सीटीआर तग्गिंचुकोने ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది
ఓకేనా? దెన్ ఏంటంటే ఇప్పుడైతే అర్థమైంది కదా వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, ఇప్పుడు ఈ పర్టికులర్ దాన్ని ఎక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఓకేనా, ఎక్కడ ఆన్ చేసుకోవచ్చు అనేసి ఏంటంటే నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను. వన్స్ ఏంటంటే మీరు గూగుల్ యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఏంటంటే మీకు యాడ్స్ అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది, యాడ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సెకండ్దే ఉంటుంది, ఓకేనా, సెకండ్ రోలో యాడ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే వెబ్సైట్స్ ఉంటాయో ఆ వెబ్సైట్స్ అన్నీ ఏంటంటే డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత మీకు ఏంటంటే ఇది లైవ్ అకౌంట్ కాబట్టి నేను డైరెక్ట్గా అయితే డిస్ప్లే చేయలేకపోతున్నా, కాబట్టి మీ దానికి ఏంటంటే సేమ్ ఏదైతే నేను చెప్తున్నానో స్టెప్స్ ఆ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. పెన్సిల్ ఐకాన్ అయితే ఉంటుంది, వెబ్సైట్ ఏదైతే మీ యాడ్సెన్స్ అప్రూవ్ అయ్యిందో దాని పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, ఓకేనా. పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే సేమ్ ఇదే వెబ్ పేజ్కి ఏంటంటే ఈ ఇంటర్ఫేస్ ఏంటంటే మీరు చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు యాడ్ ఫార్మాట్స్ అనేసి ఏంటంటే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఆటో యాడ్స్ అని ఉంటుంది, యాడ్ ఫార్మాట్స్ ఉంటుంది, యాడ్ లోడ్ అని ఉంటుంది, ఓకేనా, పేజ్ ఎక్స్క్లూజన్స్ అని ఉంటుంది, ఓకేనా. యాడ్ ఫార్మాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ యాంకర్ యాడ్స్ అనేసి ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక ఆప్షన్ అయితే యాడ్ అయి ఉంటుందండి. ఎక్కడ 5th జూలైకి ముందు వరకు ఏంటంటే మీకు ఈ ఆప్షన్ అయితే ఉండదు, 5th జూలై తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది ఏంటంటే యాడ్ అయి ఉంటుంది. యాంకర్ యాడ్స్ అనేది మీ పర్టికులర్ డెస్క్టాప్ దాంట్లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటే ఇది ఎనేబుల్ అయితే చేసుకోండి, వద్దు అనుకుంటే ఇది డిజేబుల్ లోనే అలానే ఉంచేయండి. డిజేబుల్ లో ఉంచేస్తే మీకు ఎటువంటి ఇలా యాంకర్ యాడ్స్ అనేటివి ఏంటంటే ఇంతకుముందు చూపించాను కదా ఇలాంటి యాంకర్ యాడ్స్ అనేది మీ డెస్క్టాప్ లో వచ్చేసి డిస్ప్లే అయితే అవ్వవు, ఓకేనా. ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా డిజేబుల్ చేసుకోవాలి అనేసి క్లియర్గా అయితే అర్థమైంది కదా, ఓకేనా. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఓకేనా, ఎవ్రీథింగ్ అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నా. వన్స్ ఏంటంటే ఈ పర్టికులర్ ఆప్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి వన్స్ లైవ్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఉండాలి, డిజిటల్ మార్కెటింగ్ గురించి క్లియర్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ ఏంటంటే మన ఛానల్లో 100+ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే వర్డ్ ప్రెస్ ఉన్నాయి, ఓకేనా, వెబ్సైట్ స్టార్టింగ్ కావాలి కాబట్టి ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే నేను చెప్పడం అయితే జరిగింది. మీరు ఇన్ కేస్ మెట్రిక్స్ గురించి కానీ మీకు తెలియకపోతే సిటీఆర్ అంటే ఏంటి, క్లిక్స్ అంటే ఏంటి, ఇంప్రెషన్స్ అంటే ఏంటి, కాస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ ఎలా కౌంట్ చేస్తారు, ఎలా క్యాల్కులేట్ చేస్తారు, కన్వర్షన్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియకపోతే మన ఛానల్లో ఎవ్రీథింగ్ మెట్రిక్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఆ క్వశ్చన్స్ కూడా నేను ఏంటంటే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను, ఓకేనా. కాబట్టి మీ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో డౌట్స్ ఉన్నాయో అవన్నీ కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలానే గూగుల్ యాడ్స్ అండి, గూగుల్ యాడ్స్ అనేది ఏంటంటే మీరు మార్కెటింగ్ చేసుకోవడానికి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి, ప్రమోషన్స్కి, ఎవ్రీథింగ్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ ఇవన్నీ అవసరం అవుతాయి. నెక్స్ట్ కూడా ఫేస్బుక్ యాడ్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఈఓ ట్యూటోరియల్స్ అనేది కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది. వెబ్సైట్ డిజైనింగ్ కంప్లీట్గా అయితే మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ప్లేలిస్ట్స్. ఒక్కసారి మీరు కానీ చూడనట్లయితే, ఇన్ కేస్ ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇవన్నీ చూసి ఒక స్కిల్ అయితే డెవలప్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.